నిమ్మగడ్డ వ్యవహారంలో బయటపడిన ఆ మూడు పార్టీల గుట్టు ఆయనంటే అంత ప్రేమ ఎందుకో రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరోసారి చర్చల్లోకి రాబోతోంది వార్తల్లోకి ఎక్కబోతోంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునర్నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లిస్టింగ్ అయింది ఈ నెల పదవ తేదీన ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ వాదనలను వినిపించనున్నారు ఇదే కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్వలి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య పిటిషన్లను దాఖలు చేశారు వాటన్నింటినీ జోడించి ఒకే పిటిషన్ క్రింద సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునర్నియమించడానికి వీలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ప్రతికూలంగా వారంతా వేర్వేరుగా కెవియట్లను దాఖలు చేశారు తమకు సూచన ఇవ్వకుండా సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఎలాంటి ఆదేశాలను ఇవ్వకూడదనేది వారి వాదన నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారంలో పరస్పర భిన్నాభిప్రాయాలు భిన్న సిద్ధాంతాలు కలిగిన మూడు పార్టీలు ఏకమయ్యాయి దీనిని బట్టి చూస్తే ఈ వ్యవహారం అంతా రాష్ట్ర రాజకీయాలతో ఏ రకంగా పెనవేసుకుని పోయిందో అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితుల మధ్య రమేష్ కుమార్ భవితవ్యం ఏంటనేది సుప్రీంకోర్టు తేల్చేయబోతోంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలను తీసుకుని వచ్చేలా జగన్ సర్కారు చేపట్టిన చర్యల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది కూడా సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపైనే ఆధారపడి ఉంది ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను నియమించకూడదని కమిషనర్ కాల పరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సహా పలువురు ప్రముఖులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో అసలు కథ మొదలైంది రమేష్ కుమార్ను అర్థాంతరంగా తొలగించడంపై రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదించడం ట్విస్ట్ ఆయన స్థానంలో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ నియామకం దీనికి అవసరమైన ఆర్డినెన్స్ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేయడం హైకోర్టు దానిని కొట్టేయడం వంటి వరుస పరిణామాలతో ఏపీలో రాజకీయం ఒక్కసారికి వేడెక్కింది ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఇస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది సంస్కరణల వైపు మొగ్గు చూపుతుందా లేక హైకోర్టు తీర్పును సమర్థిస్తుందా అనేది తేలాల్సి ఉంది